మన ఆంధ్రప్రదేశ్ లో వెనుకబడిన జిల్లాలు ఉన్నాయి, రాయలసీమ జిల్లాలు ఉన్నాయి, కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు, అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలో అయినటువంటి శ్రీకాకుళం. రాయలసీమ బిడ్డలకు దగా చేయాలని కోరిన మేము ఫైల్ కుటుంబ సభ్యులకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేకాల పైన ఈరోజు మా జననేత ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు ఒక్క రాజధాని ఒట్టు మూడు రాజధానుల ముందు నినాదంతో ముందుకు సాగడం జరిగినది. ఈరోజు అమరావతిలో లెజిస్లేటివ్ మరియు కర్నూలులో జ్యుడిషియల్ మరియు వైజాగ్, ఈరోజు అమ్మఒడి 5 కోట్ల ప్రజల గుండెల్లో గర్భగుడి లాంటిది. ప్రతి ఒక్క పిల్లలకి నేనున్నా, నేను విన్నా, నేను చూసా, నేను చేస్తానంటూ కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, పార్టీలు చూడం, రాజకీయాలు కానీ చేయం అన్న నిదానంతో ఈరోజు రాజన్న కళల కన్నా సాహసం రావాలని ఈరోజు కొంతమంది నిరుద్యోగులకు జాబ్ వస్తే బాబు వస్తుంది అంటున్నాడు, జాబు రాలే బాబు రాలే. ఈరోజు పాదయాత్రలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మాట తప్పని మడమ తిప్పని దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి తన ఏడుకు ఒక్కటే నేర్పించినాడు, ఇచ్చిన మాట కోసం ఈరోజు 5 కోట్ల ప్రజల గుండెల నాడిలో అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ సీమాంధ్రప్రదేశ్ రాయలసీమకు ద్రోహం చేసిన ఘనత ఒక చంద్రబాబు నాయుడు ఈరోజు బస యాత్ర అంటున్నారు. తల్లి పొల్లి మాటలకు జనాలు నమ్మే ప్రసక్తి లేదు. ఈరోజు నిరుద్యోగులకి ఉద్యోగం అంటూ ఈరోజు సచివాలయంలో ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇస్తున్నారు. గ్రామ వాలంటీర్లకు గ్రామ స్వరాజ్యం జగనన్న కళల కన్నా స్వరాజ్యం రావాలని రాజన్న రాజులో నడుస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్క కులానికి, వర్గానికి, మతానికి, పార్టీలకు అతీతంగా న్యాయం చేసిన ఘనత ఒక రాజన్న రాజ్యం జగనన్నకే సాధ్యమైందని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేయడం జరిగినది. ఈరోజు రాయలసీమ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే ఈరోజు ఒక మనం ఒక కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు ఉంటే ఈరోజు ఒక అన్నదమ్ములు అలాదిపోతే చింతగా లేదు, ఉల్లగడ్డ లేదు, తెల్లగడ్డ లేదు అంటారు. ఈరోజు ఇప్పుడు నాకు ఈరోజు బడ్జెట్ లోటు బడ్జెట్ లేదని జగనన్న ఎప్పుడు బాధపడిన కాలాలు లేవు. ఈరోజు ప్రజలంతా గమనిస్తున్నారు, ఇచ్చిన మాట కోసం ఈరోజు నిరుద్యోగులకి యువత కల్పించిన ఘనత ఒక జగనన్న గవర్నమెంట్ లో జరిగినది. ఈరోజు చంద్రబాబు నాయుడు ఎన్ని కల్లిమొల్లి మాటలు చెప్పినా ఆంధ్రప్రదేశ్కు 3 రాజధానుల ముందు ఒక రాజధాని వద్దు. ఈరోజు మీ బినామీలతో అమరావతిలో 1000 కోట్ల భూములను ఈరోజు కొని నువ్వు బినామీగా ఈరోజు రియల్ ఎస్టేట్ దందా చేస్తూ అమరావతిలో మీకు కావలసిన వాళ్ళకే బినామీ పేర్లతో భూములు కొని ఈ భూములకి డెవలప్మెంట్ అని చెప్తే కల్లిమొల్లి మాటలు జనాలు ఎవరు నమ్మే ప్రసక్తి లేదు. జగనన్న అభివృద్ధి చెందాలంటే రాయలసీమ ద్రోహగా, నువ్వు ఆంధ్రుల ద్రోహిగా చరిత్రలో మిగిలిపోతావు. ఖబర్దార్ చంద్రబాబు నాయుడు, మీకు ఒకటే చెప్తున్నాము, జగనన్న అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల ప్రజల గుండెల్లో నిలిచిపోతాడు. చిరస్థాయిగా మీకున్న పిల్లలకు అమ్మఒడి పథకం కాదు, జగనన్న కట్టించిన గర్భగుడి లాంటిది. ప్రతి ఒక్క పిల్లలకు, ప్రతి ఒక్క కుటుంబానికి నేను ఉన్నా, నేను విన్నా, నేను చూసా, నేను చేస్తా, కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, రాజకీయాలు కానీ చేయమంటూ ప్రతిపక్షానికే పెద్దపీట వేశాడు రాజన్న రాజ్యము. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా అయినప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళకే ఫస్ట్ పిండి అండి అని చెప్పినాడు. ఈరోజు ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు నవరత్నాల్లో భాగంగా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని స్థాపించి చరిత్రల దేశ రాజధానిలా కాదు ప్రపంచంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి చేయని ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. ప్రజలంతా చూస్తున్నారు మీ కల్లిమల్లి మాటలకి. ఎప్పుడు ఈ రోజు 4 సంవత్సరాలు కాదు, గవర్నమెంట్ వచ్చి 8 నెలల 9 నెలలు అవుతున్నా గానీ ఈరోజు ప్రతి ఒక్క ఇంటికి సంక్షేమ పథకాల్లో మా ఎంఆర్ఓ ఆఫీసు, మండలాఫీసు, పోలీస్ స్టేషన్ ఏ ఒక్కరూ రెవెన్యూకి సంబంధించి, పోలీస్ స్టేషన్ సంబంధించి ఎక్కడికి మీరు పోవద్దండి, మీ ఇంటి ముందుకే సంక్షేమ పథకాలు వస్తున్నాయంటున్నారు. ఈరోజు కొంతమంది రేషన్ కార్డులు తీసేస్తామంటున్నారు, పింఛన్లు తొలగిస్తామంటున్నారు. కల్లిపల్లి మాటలు చెప్పేది నమ్మొద్దండి. ఈరోజు ఏదన్నా సవరణలు ఉంటే ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లా ఎడారయ్యే పరిస్థితి ఉంది. అసెంబ్లీ టైగర్ ఉషా శ్రీచరణ్ గారు మహిళల పైన పెద్దపీట వేసి ఈరోజు అసెంబ్లీలో ఎంతమంది ముఖ్యమంత్రులు, మంత్రులు వస్తున్నారు, పోతున్నారు, ఎమ్మెల్యేలు. ఈరోజు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో సాగునీరు లేక, తాగునీరు లేక రైతులైతే కనీసం ఆత్మహత్యలు చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు, నీ గవర్నమెంట్ లో ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు? అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాయలసీమ నీకు గుర్తు.
గుర్తు రాలేదా? ఈ రోజు ఒక అసెంబ్లీ టైగర్ మహిళా చట్టాన్ని తీసుకొచ్చి నా మహిళలకు పెద్ద పీట వేసి ఈ రోజు మహిళలు ముందుండాలన్న దిశా చట్టం ఆగస్టు 19-15 ఈరోజు అర్ధరాత్రి స్వాతంత్రం వచ్చింది కాదు, దిశ అనే చట్టాన్ని తీసుకొచ్చి మహిళ ఒంటరిగా ఈరోజు నడుస్తూ ఈరోజు మహిళలకు పెద్ద పీట వేసిన ఘనత ఒక ఉషా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషా శ్రీధరన్ గారికి దక్కింది.